మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో కరోనా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కూన శ్రీశైలం మరియు మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ గారి సహకారంతో పాటు 18వ వార్డు కౌన్సిలర్ భవానీ రాఘవేందర్ గౌడ్ తమ సొంత ఖర్చుతో నిరుపేదలను దృష్టిలో ఉంచుకుని సుమారు 150 మంది నిరుపేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. వస్తువులు అందజేసినందుకు నిరుపేదలంతా కౌన్సిలర్ కు ధన్యవాదాలు తెలియజేశారు. అభావం వల్ల నిరుపేదలు చాలా మంది ప్రభావితం చూస్తారు కాబట్టి ఈరోజు మేము మా 18వ వార్డు సంబంధించి మేము బియ్యము నిత్యావసర సరఫరా పప్పులు కానీ నూనె కానీ ఉల్లిగడ్డ కానీ ఇవన్నీ సరఫరా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మా వార్డులో 18వ వార్డులో నిరుపేదలను గుర్తించి వాళ్ళను వాళ్ళకు వాళ్ళకు అందినంత వరకు మా సిసిసి అధ్యక్షులు కూడా శ్రీశైలం గారు మరియు కేఎల్ఆర్ గారి సహకారంతో మరియు వాళ్ళ నిరుపేదకు 150 మందిని గుర్తించి వాళ్లకు నిత్యావసర సరుకులు సరఫరా చేయడం జరిగింది.